ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో స్వరోస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న ములుగు కేంద్రంగా నిర్వహించి తలపెట్టిన జ్ఞానకర్జన కార్యక్రమం పోస్టర్ను ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ నియమించి అత్యున్నత స్థాయి విద్యను అందించడం శుభ పరిణామం అన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాలు ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప విద్యా సంస్థలుగా పరిణమిస్తున్నాయన్న కారణం ప్రవీణ్ కుమార్ గారు అనుకుంటే వారికి వెన్నంటి అన్ని రంగాలుగా అన్ని రకాలుగా ప్రోత్సహించినందుకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు ఈ కేసీఆర్ గారు కనుక లేకపోతే ఈరోజు హీరోస్ అనే పదం మనం వినేవాళ్ళం కాదు. ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఈరోజు సాంఘిక సంక్షేమ ఆస్తుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఇలా సాంఘిక సంక్షేమ ఆస్తులు చదువుకున్న పిల్లలు ఉన్నత రంగంలో రాణిస్తాను కారణం అంటే ఇలా ప్రవీణ్ కుమార్ ఇచ్చిన మార్గనిర్దేశకాలు కావచ్చు వారికి ఎందుకంటే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నడుచుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిగా పూర్తి చేసిన పల్లా రాజశేఖర్ గారిని గెలిపించుకోవడం మనం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గౌరవించినట్టు లెక్క కాబట్టి మీరు అందరూ కూడా ఆ కోణంలో ఆలోచన చేసి తప్పకుండా 14వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మీరు మీ మిత్రులు మీ శ్రేయాభిలాషులు మీ కుటుంబ సభ్యులు మనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తప్పకుండా డాక్టర్ పల్లా రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తప్పకుండా ఆశీర్వదించవలసింది అని అందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ విజయము వేరే విజయంగా భావించుకుందాం. ఈ విజయము సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థుల విజయంగా చేసుకుందాం. ఈ విజయము దీనికి వెళ్ళంటే ప్రోత్సహిస్తున్నటువంటి అన్ని రకాలుగా అండగా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇచ్చినట్టు మనం అనుకోని ఈ ఎన్నికల ఖచ్చితంగా డాక్టర్ పల్లా రాజశేఖర్ గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చేస్తూ మీ అందరికీ మరోసారి నమస్కారం.